వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిచా. ఎక్కడికి వెళ్ళట్లేదు, ఊరికే మా ఇంటి పక్కన ఏమేమి ఉంటాయో చూపిద్దాం అనుకుంటున్నాము. ఇంట్లో చాలా బోర్ కొడుతుంది, ఇంటి పక్కన చూపిద్దాం మీకు అని చెప్పి. యా, సో వెనక కనిపించేది మా అపార్ట్మెంట్ అన్నమాట, లైక్ ఇలా ఉంటుంది. అండ్ దెన్ దానికి ఆపోజిట్ లోనే ఇట్లాగా స్కూల్ ప్లే గ్రౌండ్ ఉంటుంది, చాలా పెద్దది. మనం కూడా వెళ్ళొచ్చు కానీ మరీ ఎక్కువ పర్మిషన్ అయితే ఇవ్వరు, నార్మల్ గా వెళ్ళి ఆడుకోవచ్చు. ఇప్పుడు లేవు, ఇప్పుడు ఓన్లీ కొన్ని గేమ్స్ వరకే పర్మిట్ ఉంది. యా, మామూలుగా అయితే ఉండేదేమో, అంత ఐడియా లేదు మనకి. బట్ యా, సో ఇలా ఉంటుంది ఫ్రెండ్, చూపిస్తాము. సో ఇవన్నీ వచ్చేసి మేము తీసుకున్న వాళ్ళవి అనమాట, అంటే లైక్ మిడ్ వెస్ట్ ప్రాపర్టీ అని ఒక కంపెనీ అనమాట. సో ఇవన్నీ వాళ్ళవే, ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ టవర్స్ అట్లా ఉంటుంది. యా, ఒకటి చిన్న బిల్డింగ్స్, ఇంకొన్ని పెద్దవి, కొన్ని ఇండిపెండెంట్వి కూడా ఉంటాయి అని అన్నారు. సో ఆల్మోస్ట్ ఇవన్నీ అవే. సో యా, ఇక్కడ స్కూల్ ఎండ్ అవుతుంది వాళ్ళ ప్లే గ్రౌండ్. సో చూసారా, అక్కడి నుంచి మొత్తం స్కూల్ది. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మన ఇండియాలో సీజన్ చేంజ్ అంత అబ్జర్వ్ చేయం, కానీ ఇక్కడ సీజన్ చేంజ్ అనేది బాగా అనిపిస్తుంది. లైక్ వింటర్ నుంచి స్ప్రింగ్ లో మారేటప్పుడు డిఫరెన్స్ ఎక్కువ తెలుస్తుంది సీజన్స్ కి. అండ్ ఇప్పుడు వచ్చేసి టైం అరౌండ్ 8 అట్లా అవుతుంది, అయినా స్టిల్ తెల్లగానే ఉంది మొత్తము. సన్సెట్ ఇంకా అవ్వలేదు. సో ఇట్లా ఇంటికి దగ్గరలోనే కొన్ని బస్ స్టాప్స్ ఉంటాయి, ETS అంటే అడ్మిషన్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అని. ఇట్లా క్యూబికల్స్ ఉంటాయి, సో వింటర్ లో కానీ ఇంక దేంట్లో అయినా లోపల కూర్చోవచ్చు అని. అండ్ ఇక్కడ ప్రతి దగ్గర ఇలా ఉంటుంది అనమాట, లైక్ ఏ బస్ నంబర్స్ వస్తాయి ఇక్కడికి అని, దాన్ని బట్టి మనము. అండ్ మనకి ఇక్కడ గూగుల్ మ్యాప్స్ కూడా చాలా కరెక్ట్ గా చూపిస్తాయి కదా, బస్సెస్ అన్ని ఎగ్జాక్ట్ టైం ఎక్కడ అవుతుంది అంటే, లైక్ 1 మినిట్ డిలే అయినా 1 మినిట్ చూపిస్తుంది. సో మేము ఇండిపెండెంట్ హౌసెస్ అని చెప్పాం కదా, ఇవే వాళ్ళవి, మిడ్ వెస్ట్ వాళ్ళవి. సో ఇలా ఉంటాయి. అండ్ ఇక్కడ మోస్ట్లీ కార్స్ ఇట్లా బయట ఉంటాయి, లోపల పార్కింగ్ అట్లా ఏమి ఉండదు. కొన్ని ఇండివిజువల్ కొన్ని ఇండివిజువల్ యాక్చువల్లీ ఇండివిజువల్ హౌసెస్ కి కింద బేస్మెంట్ కానీ ఉంటుంది పార్కింగ్ అది, కానీ ఈ ఇండివిజువల్ హౌసెస్ కి బేస్మెంట్ ఉండదు. మోస్ట్లీ బయట ఉంటాయి. బయట ఉన్నప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ స్నో పడినా ఏమైనా సరే మనమే క్లీన్ చేసుకోవాలి మొత్తం, అదొక పెద్ద పని. అంతే, ఇంకొంచెం అప్పుడప్పుడు సేఫ్టీ కూడా ప్రాబ్లం అనిపిస్తుంది, చెప్పలేము ఎప్పుడు ఏమవుతుందో. మోస్ట్లీ ఏం అవ్వదు కానీ మనం ఎక్స్పెక్ట్ చేయలేము కదా. డస్ట్బిన్. సో అక్కడ నుంచి ఇక్కడికి 1 కిలోమీటర్ కూడా అవ్వలేదు, మనకి ఆల్మోస్ట్ 3 బస్ స్టాప్స్ కనిపించాయి. ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఒకటి ఉంది, ఆ వెనుక ఫస్ట్ చూపించింది ఒకటి. సో ఇక్కడ క్రాస్ చేసే ముందు మనం ఇక్కడ ఒక బటన్ ఉంటుంది అన్నమాట, సో అక్కడ స్టాప్ సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడ రెడ్ హ్యాండ్ స్టాప్ సింబల్. సో ఆ సింబల్ ఉన్నప్పుడు మనం క్రాస్ చేయకూడదు అన్నమాట. సో అది బటన్ ప్రెస్ చేస్తే మనకి అది గ్రీన్ పడగానే మనకు ఒక సౌండ్ వస్తుంది, గ్రీన్ అదే వాకింగ్ సింబల్, వైట్ కలర్ లో వాకింగ్ సింబల్. సో అప్పుడు మనం క్రాస్ చేయొచ్చు. అక్కడ టైమర్ కనిపిస్తుంది కదా, ఎంతసేపు అని, సెకండ్స్ లో 13 సెకండ్స్ ఆ 12 సెకండ్స్ లోపు క్రాస్ చేయాలి అని ఉంటది. సో ఇక్కడ సమ్మర్ వస్తుంది కదా, అందుకే ఆకులన్నీ రాలిపోయి బూత్ బంగ్లా అలాగే ఉన్నాయి. అంటే అలవాటు అయిపోయింది కానీ సడన్ గా చూస్తే ఆ ఫీల్స్ వస్తాయి.
సో కొన్ని రోజులు అయితే చాలా బాగుంటది మళ్ళీ సమ్మర్ కదా సమ్మర్ వస్తే చాలు ఎవరు వీళ్ళు ఇంట్లోకి వచ్చారు అసలు ఎదురుగా చూసారా కుక్కల్ని పట్టుకొని వచ్చారు పని పట్టలేదు అబ్బా చూపించినట్లుంటది సో ఇలాగ రోడ్స్ క్రాస్ చేసేటప్పుడు ప్రయారిటీ మనకే అన్నమాట మనం క్రాస్ చేయొచ్చు ఎవరైనా వస్తుంటే వాళ్ళు ఆగాలి కంపల్సరీ yes కొంతమంది ఆగకపోవచ్చు గుద్దొచ్చుకో సో మనం బెటర్ చూసుకొని క్రాస్ యా కాకపోతే రూల్ ఏంటి అంటే లైక్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఆగాలి సో ఇక్కడ కార్ ఉన్న వాళ్ళకి కాదు కాళ్ళు ఉన్న వాళ్ళకి రెస్పెక్ట్ yes బా ఏం చెప్పరా సో ఇది మెయిన్ జంక్షన్ అన్నమాట అంటే లైక్ ఒక మెయిన్ రోడ్ లాగా మన ఇల్లు నుంచి ఆ కార్నర్ లో మీకు కనిపించేది వచ్చేసి పెట్రోల్ కేంద్రం అన్నమాట అంటే లైక్ మన పెట్రోల్ మన పెట్రోల్ బంక్ లాగా ఆల్మోస్ట్ నైట్ మొత్తం ఉంటుంది 24/7 అక్కడ కాఫీ ఇంకా చిప్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట అండ్ మనం 1 కిలోమీటర్ కూడా నడవలేదు ఇంకా చెప్పాం కదా వేరే ఇండిపెండెంట్ హౌసెస్ కి ఇట్లా గరాజ్ ఉంటుంది కార్ లోపల పార్క్ చేసుకోవచ్చు సో మా ఇంటి నుంచి కొంచెం ముందుకు రాగానే ఇంకా అన్ని ఇలాగా షాప్స్ ఉంటాయి అన్నమాట లైన్ గా దగ్గరకు సో ఎవరికి చెప్పినా వినట్లేదు నేను ప్రియా ఫేమస్ అయ్యావన్నీ చూసారా మేము వస్తుంటే ఆటోమేటిక్ గా డోర్ ఓపెన్ చేస్తారు మినిమం ఉంటది ఎందుకు వెళ్ళాలి లండన్ డ్రగ్స్ కి నేను ఇక్కడ ఉన్నా నువ్వే కదా మన ఫేమస్ డోర్ ఓపెన్ అవుతుందని లండన్ డ్రగ్స్ వెళ్ళకుండా లండన్ డ్రగ్స్ లో షాపింగ్ చేసింది వేస్ట్ మొత్తం షాపింగ్ కాదు లైక్ నార్మల్ గా ఐరన్ బాక్స్ అలా తీసుకుందామని వచ్చాము ఎప్పటి నుంచో చూస్తున్నాము కాకపోతే ఐరన్ అంటే లైక్ ఎక్కువ వర్క్ అవుతుంది ఈజీగా అవ్వదు అని చెప్పి లైక్ స్టీమర్ తీసుకున్నాము డెంటల్ ఆఫీస్ ఇదేదో రెస్టారెంట్ అదేంటిది సో ఇదంతా డెంటల్ మధ్యలో ఒక రెస్టారెంట్ ఉంది చిన్నది చైనీస్ ది యా ఇక్కడ మసాజ్ పార్లర్ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ నెయిల్స్ ఇంకా హెచ్ఆర్ బ్లాక్ ఉంది అంటే మనము ట్యాక్స్ కానీ ఇలాంటివి ఫైల్ చేయొచ్చు ఇలాంటి ప్లేసెస్ లో యా ఈ ఇయర్ మేము ట్యాక్స్ ఫైల్ చేసాం ఫస్ట్ టైం హెయిర్ సలూన్ ఒకటి ఉంది ఫిష్ అండ్ చిప్స్ ఉంది ఇలాంటి బోర్డ్స్ ఉన్నప్పుడు మనకి ఆ సరౌండింగ్స్ లో ఏమేమి షాప్స్ ఉన్నాయో అన్ని అక్కడ ఉంటాయి అన్నమాట ఈజీగా కనిపిస్తుంది వెళ్ళేటప్పుడు ఒకవేళ ఏదైనా కనిపిస్తే మనం టర్న్ తీసేసుకోవాలి